మరి ఐదేళ్ల పదవీ కాలాన్ని మూడేళ్ళు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మరి వివిధ ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ చాలామంది హైకోర్టును ఆశ్రయించడం రమేష్ కుమార్తో సహా మరి ఏదైతే రెండు వందల పదమూడు ఆర్టికల్ ప్రకారం వాళ్ళ ఐదేళ్ల పదవీ కాలాన్ని కుదించేటువంటి అవకాశం లేదని చెప్పి హైకోర్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి తాను ఏ పని చేసినా మందగోలుగా అడ్డగోలుగా చేస్తూ మళ్ళీ స్వతంత్ర వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ కానీ హైకోర్టు కానీ ఇట్లా కొన్ని కమిషన్లు స్వతంత్ర వ్యవస్థలు ఉన్నాయి దాంట్లో కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేనటువంటి వ్యవస్థల్ని ఈయన పార్టీల పేరుతో ఆపాదిస్తూ కులాల పేరుతో ఆపాదిస్తూ రకరకాలుగా మరి ఆ వ్యవస్థలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరినీ భ్రష్టు పట్టిస్తూ మాట్లాడుతున్నాడు ఇవాళ హైకోర్టు మాట్లాడుతున్నాడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతాడు పెద్దలందరికీ కులాన్ని ఆపాదిస్తాడు ఇంకోటి ఇంకో రకంగా ఎన్ని రకాలైన ఆపాదన చేయాలో వాళ్ళ మంత్రివర్గ సహచరులు వాళ్ళ పార్టీ వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళంతా వ్యవహరిస్తున్న తీరు ఇవాళ మరి కోర్టులు కూడా గమనించాయి ఎంత రాజ్యాంగబద్ధంగా ఎంత చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారో కూడా ఈరోజు మరి ప్రజానీకానికి అర్థమవుతుంది ఇంతకుముందు అరవై నాలుగు కేసుల్లో మొట్టికాయలు పడితే కూడా ఇంకా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ మేము కొన్ని విషయాల్లో హైకోర్టుకు అప్రోచ్ అవుతాము ఇంకా సుప్రీంకోర్టుకు పోతామనేటువంటి ధోరణిలో హైకోర్టు మీద సుప్రీంకోర్టుకు పోతామనే ధోరణి ఏదైతే ఉందో ఇది మంచిది కాదు సరే నీకు నా అర్థమైపోతుంది దాని యొక్క నాణ్యత దాని యొక్క చట్టం స్వరూపం నీకు మరి నీ మేధావులు నీ సలహాదారులంతా ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ కేవలం నీకు భజన చేసేకి దాదాపు అరవై అరవై ఐదు మంది సలహాదారులకు నెలకి నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి పెట్టుకున్నవాళ్ళు మరి వాళ్ళ మాటలు నువ్వు వింటున్నావో లేదో వాళ్ళ పదవి కాపాడుకునే వాళ్ళకంతా తప్పుడు సలహాలు ఇస్తున్నారో అన్న మాకు తెలియదు కానీ మొత్తం మీద ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట భారతదేశ స్థాయిలో మంటగలుపుతున్నది మాత్రం వాస్తవం కోర్టుల యొక్క తీర్పు తర్వాత అయినా నువ్వు అర్థం చేసుకోవాలా ఇవాళ రమేష్ కుమార్ని ఈ క్షణం నుంచే మళ్ళా రమేష్ కుమార్ని మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్గా కొనసాగించాలా అని చెప్పిన తీర్మానాన్ని మేము హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బతికుంది కేవలం హైకోర్టు చర్యల వల్లనే మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం యొక్క ఆశలు ఆశయాలు కాపాడబడుతున్నాయి రాజ్యాంగ విలువలు కూడా కాపాడబడుతున్నాయి వాస్తవం ఇవాళ సామాన్య ప్రజానికి కూడా అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టుకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో ప్రభుత్వానికి చెంపబెట్టి గమనించి ముందు రోజుల్లో అయినా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మళ్ళీ దీన్ని చర్య తీసుకోమని కోరుతా ఉన్నాం తీర్పు జగన్ ప్రభుత్వానికి లాంటిది ఇది ఒకటే కాదు ప్రతిదీ కూడా జగన్ గారికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా కూడా ఏం నాకు సంబంధం ఏది అనుకునే తట్టుంది అయినా ఇప్పటికీ నిన్నటి వరకు అరవై మూడు తీర్పులు అయినాయి ఇప్పుడు అరవై నాలుగో తీర్పు కూడా రమేష్ చెంబగడ్డ రమేష్ కుమార్ ఆయన తొలగించడిగా కాకుండా ఆయన కుల ఆయన పేరు కులం ఆపోదిస్తూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఆయన మేమెందుకు ఆ రీతిలో మాట్లాడాడు నిజంగా చంద్రబాబు నాయుడు కాదు వేసేది గవర్నర్ గారు వేసారు అప్పట్లో ఉన్న గవర్నర్ అప్పటికే ఆయన కింద బాగా పనిచేశాడనే ఉద్దేశంతో ఆయన ఏషియన్ ఏషియన్ దర్భం కూడా ఉంది దాన్ని కాకుండా వాళ్ళకి బుద్ధి పుట్టినట్లు మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదో నీకు ఆయన కరోనా విషయంలో ఆయన అక్కడ ఇచ్చి అక్కడ ఇచ్చిన తర్వాత కేంద్రం అను అనుసరించే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈయన దాని మీద ఆయన అపార్థం చేసేది కరెక్ట్ కాదు నీకు ఇస్తే నువ్వు ఖచ్చితంగా కంటిన్యూ చేయమంటాడు ఎందుకంటే ఆల్రెడీగా తప్పటి చేసి ఇనానమస్కి అన్నీ కూడా ఎన్ని రకాలు ఇనానమస్ చేసుకున్నావు ఎన్నో మరి ఎవరు బీఫారాలు గురించి దిబ్బద్ధుడు కూడా వైరల్ అవుతున్నాయి అటు చూసి అప్పుడప్పుడు కనబడిస్తుంటాయి అటువంటి వాళ్ళు ఎవరు చెప్తానే ఉద్దేశంతో నీకు మా మామూలు చేశారు దానికి ఒకేసారి రాజ్యాంగాన్ని వాడు గవర్నర్ చెప్పి అది రాజ్యాంగం మార్చేది కరెక్ట్ కాదు ఆయన ఎవరు కూడా అందరూ అంటున్నారు అది ఏ పరిస్థితుల్లో కూడా అందరు రాజకీయ నాయకులు బీజేపీ తెలుగుదేశమే కాకుండా జనసేన పార్టీ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అది కరెక్ట్ కాదు అది రాజ్యాంగమైన పదవి రమేష్ కుమార్ని తొలగించే వీలే లేదు అని ఎంత చెప్పి మొత్తుకొని చెప్పినా కూడా పూర్తి స్థాయిలో నీవన్నీ కూడా ఆవిడనో పిలుచుకొచ్చువి అందరికి కరోనా అంటావు నీకు వాడేవాడు అక్కడ నుండి వచ్చింది ఎవడు తమిళనాడు నుండి ఎట్లా వచ్చాడో చంద్రబాబు నాయుడు ఒకరే ఒకరే ఒక మంత్రి ఏమంటాడు చంద్రబాబు నాయుడు వస్తే పదహైదు నాలుగు క్వారంటైన్లో ఉండాలంటాడు నీకు అది ఒక రాజ్యాంగ పదవి కట్టుబెట్టినటువంటి ఒక ఆయన రిటైర్డ్ జడ్జి ఆయన పిలుచుకొచ్చేదానికి అది కరోనా లేదా అంటే వాళ్ళకు బుద్ధి పుట్టిన రీతిలో మాట్లాడేదానికి మాత్రం ప్రతి ఒక్కడు ఏదో ఏడోడు మాట్లాడతాడు పొంతనే ఉండదు జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి పొందడానికి ఏం పొంతనే ఉండదు ఎక్కడ అవినీతి జరగకూడదు అంటాడు అన్నీ అవినీతి పనులే చేస్తాడు ఎక్కడ కూడా ఇవన్నీ ఇమ్మీయట్గా పని అయిపోవాలంటాడు వాడు ఎవడు పని చేయడు ఎవరు లంచం తీసుకోకూడదు అంటాడు లంచం ఇవ్వకూడదు అంటాడు అది ఎవడు కూడా తీసుకోకుండా పనిచేయడు ఆయన అన్ని కూడా పలానట్టు అది తొంభై పర్సెంట్ చేస్తాం నూరు పర్సెంట్ చేస్తామంటే ఒక్కటి చేయడు ఆయన పూర్తి స్థాయిలో ఇంతవరకు ఉన్నటువంటి అన్ని పనుల్లో కూడా పూర్తి ఫెయిల్ అయినాడు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అన్నటువంటి ఒక మందబలం తప్ప ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నాడు మందబలం తప్ప ఎప్పుడు మడమ తిప్పును మాట